నమస్తే మిత్రులకు స్వాగతం. కొన్ని తెలుగు ఛానల్స్ ఈరోజు జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు గురించి విపరీతమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది దారుణమైన విషయం. ఆ ఛానల్స్లో వచ్చినటువంటి కమ్యూనిస్టులు వీళ్ళకి అనుకూలంగా తందాన తాను పడేటువంటి పరిస్థితి కలుగుతోంది. ఇటువంటి అడ్డన ఇటువంటి విచిత్రమైన వాదనలు తీసుకున్నటువంటి వీళ్ళకి చెప్తున్నాను, త్వరలో పిఓకి మాదే, సిఓకి మాదే, కబడ్దార్ కమ్యూనిస్టులారా, మీకు చెప్తున్నాము, మీకు అర్థం కావటం లేదు. సిఓకిని మేమే స్వాధీనం చేస్తున్నాం, మీ చేతిలో ఉన్నటువంటి చైనా చేతిలో ఉన్న టిబెట్ను కూడా మేమే స్వాధీనం చేసి టిబెట్కి పూర్తిగా స్వతంత్రం ఇప్పిస్తాము, చైనా కబంధ హస్తాల నుంచి రక్షిస్తాము. అంతేకాకుండా హాంకాంగ్లో విపరీతమైనటువంటి ఉద్యమం జరుగుతోంది, ఆ ఉద్యమానికి ప్రోత్సహించే హాంకాంగ్ను విడగొట్టే పరిస్థితి కలుగజేస్తాం. ఇది గుర్తించుకోవాల్సిందిగా ఈ కమ్యూనిస్టు వాళ్ళకి తెలియజేస్తున్నాం. సిఓకే మాదే, పిఓకే మాదే, వీలైతే టిబెట్ కూడా మాదే. ఇదే పరిస్థితులు గుర్తించుకోవాల్సింది. విపరీతమైన వాక్యాలు చేస్తున్నారు కమ్యూనిస్టులు అనేటువంటి వాళ్ళు. ఏదో ధర్నాలు చేస్తారంట, మీ ధర్నాలు కూడా బొచ్చులో వెంట్రుకు కూడా పోదని తెలియజేస్తున్నా. ఒక వెంట్రుకు కూడా మీరు ఏమి పీకలేరు. కమ్యూనిస్టులారా చెప్తున్నటువంటి విషయం ఏమంటే, అత్యంత దారుణమైనటువంటి దేశ వ్యతిరేకమైన చరిత్ర కలిగినటువంటి మీరు ఈ దేశ వ్యతిరేకంగా దేశాన్ని విభజించే విధంగా మాట్లాడుతున్నారు. 370 గురించి కానీ మీరు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఛానల్స్ కూడా ఈ తెలుగు రాష్ట్రంలో ఉండే విపరీతమైన ఛానల్స్, మీరు ధైర్యం ఉందంటే సిఓకేని మీరు ఆక్యుపై చేస్తారా, పిఓకే ఆక్యుపై. ఈరోజు చెప్తున్నా సిఓకే కాదు, పిఓకే కాదు, టిబెట్ను కూడా ఆక్యుపై చేస్తాము, టిబెట్కు స్వతంత్రాన్ని ప్రకటిస్తాం తెలియజేస్తున్నా. ఇది మా యొక్క ఆర్ఎస్ఎస్ నేర్పినటువంటి గుండె ధైర్యం. మిత్రులారా, భారతదేశానికి ఈ 370 దరిద్రం ఈరోజు వెళ్ళిపోవడం చాలా ఆనందకరం. ఇది గుర్తించాల్సిన విషయము. 370 దరిద్రం విభజన మనకు విభజన బాధలకు పెద్ద చెంపపెట్టుగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఇది స్టాక్ మార్కెట్ పడిపోయింది అంటారు. స్టాక్ మార్కెట్ పడడము లేయడం అనేది సాధారణమైన విషయం. ఇటువంటి స్టాక్ మార్కెట్ అంతా భయపడేటువంటి చరిత్రే లేదు. అసలు స్టాక్ మార్కెట్ ప్రపంచం యొక్క వ్యాపారం 1874 ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం యొక్క షేర్ ఉండేది. ఈ విధమైన చరిత్ర తెలియజేస్తున్నాం. కాబట్టి మీ వ్యాపారాలకంతా మేము భయపడే ప్రశ్న లేదు. అయినా కాశ్మీర్లో ఏం వ్యాపారం ఉందండి భయపడేదానికి? కాశ్మీర్లో ఏం వ్యాపారం ఉంది? ఇంకా పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ వృద్ధి చెందుతుంది, వ్యాపారం వస్తుంది, తర్వాత ఫ్యాక్టరీలు వస్తాయి, ఇంకా పెరుగుతుంది. బుద్ధిలేని బ్లడీ ఫోల్స్ కమ్యూనిస్ట్ మీద వాళ్ళు చేసిన విపరీత ప్రచారాలకు భయపడేది. సిఓకే మాదే, చైనా టిబెట్ మాదే, టిబెట్కి స్వతంత్రం కలిగజేస్తాం, సిఓకేని సాధిస్తాం, పిఓకేని సాధిస్తాం, కలుపుతాం. జై భారత్ మాతా కే జై. ఇంతేగాని మీకు భయపడే ప్రశ్నే లేదు. మా వెంట్రుకు కూడా పీకలేరు కమ్యూనిస్టులారా. మీరు మీ దేశాల్లో మీరు ఒక్కొక్క చిన్న దేశంగా ఉండేటువంటి మీరు చైనాలో ఇంత పెద్ద చైనాలో ఆక్రమించి మీరు పెద్ద దేశాలు ఏర్పడినారు. అదేవిధంగా రష్యాలో కూడా చిన్న రష్యా దేశం ఇంత పెద్ద రష్యాగా మారింది. కానీ భారతదేశం స్వతంత్ర భారతదేశము అఖండ భారతదేశాన్ని ఉండి మేము కలుపునే ప్రయత్నం చేసేటప్పుడు మీరు విపరీతవాదాలు చేస్తున్నారు. సిఓకే మాదే, పిఓకే మాదే, టిబెట్టు మాదే, సిఓకే మాదే, పిఓకే మాదే, టిబెట్టు మాదే, టిబెట్కు స్వాతంత్రం ప్రకటిస్తాం, చైనాను సంకనాకిస్తాం. గుర్తుపెట్టుకోవాలి, భారత్ మాతా కే జై.